ప్రత్యేక ప్రార్థనలతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వికారాబాద్ ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెనలతో వికారాబాద్ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాబోయే 5 సంవత్సరాల్లో వికారాబాద్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఒక్కరికి క్రైస్తవ సోదరి సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ నుంచి ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా అందరూ జీవించాలని చెప్పేసి యేసుక్రీస్తును కోరుతూ, మరి ఎల్లవేళల మీ ఎంబడి గడ్డం ప్రసాద్ కుమార్ అనే నేను మీకు తోడుగా మీ కష్ట. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ మైనారిటీ వారి ఎంబడి ఎల్లవేళల మీకు తోడుగా ఉంటుందని చెప్తూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దొరికినందుకు, పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజులా రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.